సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ములకలపల్లి మండలం పూసిగూడెం వద్ద ప్రాజెక్ట్ పైలైన్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. దశాబ్దాల సాగునీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతుంది. ఆ లైవ్ ని మనం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సర్వార్నిర్ణతమే గృహాత్ గంధద్వారాంతరాదర్శాన్నిచ్చపుష్టాంగరేషణీశ్వరేకం సర్వభూతానాం దామిహో బక్వయేశ్వరేకం వాచ సత్యమసేమహే పశోనాగం రూపమన్నస్య మయిశ్రయశ్రయతాం యజః కర్దమేణ ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపశ్రయంతు సిద్ధాని చిక్లేదవ సమే గృహే నిజ దేవీ మాతరం శ్రియం వాసయ మే కులే ఆద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ జాతవేద సేనవామ సోమమరాతే యదో నిరహాతి వేద ఓం శాంతి శాంతి శాంతి. సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్నారు. ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద ప్రాజెక్టు పైలైన్ ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. దశాబ్దాల సాగునీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది. ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అక్కడ నుండి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ఎస్, వరలక్ష్మి, మనం చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిరకాలకు జిల్లా కోరిక ఏదైతుందో ఆశ ఏదైతుందో సీతారామ ప్రాజెక్టు సంబంధించిన ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఈ రోజు పంపు హౌజులని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారు. మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పంప్ హౌజ్ 2 ని కొద్దిసేపటి కిందనే ప్రారంభించాడు. అంతేకాకుండా ఫైలన్ ను కూడా ప్రారంభించినట్టు ప్రస్తుతిగా పడుతుంది. అయితే ప్రస్తుతానికి సీతారామ ప్రాజెక్టు మీద దాదాపుగా 3 పంప్ హౌజ్ ఉన్నాయి. 3 పంప్ హౌజ్ ను కూడా ఒక్కొక్క పంప్ హౌజ్ ను కూడా ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఒక్కొక్క మంత్రులు ప్రారంభించుకుంటా వచ్చారు. ఫస్ట్ ఆ పంప్ హౌజ్ ఏదైతే ఉందో మొదటి పంప్ హౌజ్ ని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ ప్రారంభించగా, 2 పంప్ హౌజ్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాడు, 3 పంప్ హౌజ్ ని డిప్యూటీ సీఎం మల్లు పట్టిక్రమార్క ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 6 లక్షల పైచిలకు కూడా ఈ సాగునీరు అందించే విధంగా రూపకల్పన చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రాజెక్టు సంబంధించి దాదాపుగా ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలకు పూర్తి స్థాయిలో కూడా సాగునీరు అందే విధంగా పూర్తిగా కూడా
ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక మొత్తం కూడా చూసుకున్నట్టయితే జిల్లాలో మొత్తం షెడ్యూల్ సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం జిల్లా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. ప్రస్తుతానికి భద్రాద్రి జిల్లా సీతారాం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏదైతే పంపోజులున్నాయి, పంపోజు ప్రారంభోత్సవాలు అయితే కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా పంపోజులు దాదాపుగా పూర్తిగా ఏదైతే ఉందో ఆ పంపోజులు ప్రారంభించాడు కొద్దిసేపటికి. అంటే ఇప్పుడు ఆ ప్రస్తుతానికి అయితే లంచ్ బ్రేక్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి కొద్దిసేపట్లోనే ఆ మీడియా సమావేశం కూడా ఉంటదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎంత లబ్ధి ఉంటుంది, ఎవరెవరికి లబ్ధి ఉంటుంది, ఏ జిల్లాకు లబ్ధి ఉంటుంది అన్న దాని మీద కూడా వివరించేటువంటి అవకాశం ఉన్న పరిస్థితి మనం చూడవచ్చైతే మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన అన్ని కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తిగా కూడా జిల్లాకు సంబంధించినటువంటి ఈ కీలకమైన ప్రాజెక్టు అని చెప్పచ్చు. సీతారామకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 6 లక్షల పైచిలకు కూడా తాగునీరు అందించడానికి పూర్తిగా కూడా నిర్మాణ పనులతో కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి మనం చూసుకుంటే సీతారాము సంబంధించి పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ హయాంలో అప్పుడు కేసీఆర్ ఏదైతే ఉందో దీనికి శంకుస్థాపన చేశాడో అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 7-8 సంవత్సరాల కాంచి కూడా ఈ పనులు కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి ఇక పూర్తిగా కూడా పనులు కాగినప్పటికీ కూడా పంపౌజులకు సంబంధించి పనులు పూర్తి కావడంతో పంపౌజుల ట్రయల్ రన్ అయితే రెండు నెలల కాంచి ట్రయల్ రన్ చేశారు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా లాంఛనంగా కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ఈ పంపౌజుల పనులు అయితే ఏదైతే ఉందో పంపౌజులను ప్రారంభోత్సవం చేశారు. మనం చూసుకుంటే ఇప్పుడు ఈ నీళ్లను మొత్తం కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదైతే ఉందో పాలేరు ఖమ్మం జిల్లాలోని వైరా రిజర్వాయర్ కి అనుసంధానం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ వాటర్ మొత్తం కూడా అక్కడికి చేరేటువంటి ప్రయత్నం అయితే కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రాజు కెనాల్ ఏదైతే ఉందో రాజు కెనాలకి దీన్ని లింక్ చేసి పూర్తిగా కూడా వైరా సంబంధించిన రిజర్వాయర్ లో పూర్తిగా ఫిల్లింగ్ చేసినట్టు వైరా రిజర్వాయర్ నుంచి ఇటు సత్తుపల్లితో పాటు మధుర అదేవిధంగా వైరాకు సంబంధించినటువంటి వ్యవసాయ సంబంధించినటువంటి ఏదైతే ఉందో నీరు అందించే విధంగా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది. వరలక్ష్మి రైట్ నవీన్, థ్యాంక్ యూ.